గిరిజనులకు అన్యాయం చేసే విధంగా ముస్లిం రిజర్వేషన్ గిరిజన రిజర్వేషన్ కలిపి ఒకే బిల్లులో ఈ రోజు శాసనసభలో ప్రవేశపెట్టారు దానికి తోడు టిఆర్ఎస్ నాయకులు భారతీయ జనతా పార్టీ గిరిజన రిజర్వేషన్స్ వ్యతిరేకమని ఈ రోజు తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు వాళ్ళ ప్రచార ప్రసార సాధనాలలో నేను గిరిజన సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత అమెండ్మెంట్ కూడా ఇవ్వబోతున్నాను ఈ యొక్క బిల్లులో గిరిజనులకు సంబంధించినటువంటి బిల్లులో ముస్లిం రిజర్వేషన్కి సంబంధించినటువంటి మరి అంశాలు లేకుండా ప్రత్యేకంగా ఒక గిరిజనులకు సంబంధమే సంబంధించినటువంటి బిల్లు మాత్రమే పెట్టాలని కూడా శాసనసభల అమెండ్మెంట్ ఇస్తున్నాను భారతీయ జనతా పార్టీ గిరిజన రిజర్వేషన్స్ కు రాజ్యాంగబద్ధంగా గిరిజన జనాభా ఎంత ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఆ హక్కులు ఇచ్చాడు ఇది కేసీఆర్ దయాదాక్షిణ్యంతో మరో పార్టీ దయాదాక్షిణ్యంతో ఈ రోజు గిరిజన రిజర్వేషన్ పెరగడం లేదు గిరిజనుల సంఖ్య తెలంగాణలో పెరిగింది కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలి అదే విధంగా దళితుల కూడా ఈ రోజు తెలంగాణలో సంఖ్య పెరిగింది కానీ నేను కేసీఆర్ ని అడుగుతా ఉన్నాను ఎందుకు దళితుల రిజర్వేషన్ పెట్టలేదు అదే విధంగా ఈ రోజు బీసీ రిజర్వేషన్ ఏదైతే 12% ముస్లింల కోసం పెట్టాడో ముస్లిం జనాభా 52% ఉన్న బీసీల జనాభా 52% ఉన్న బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ పెట్టకుండా ఒక్క ముస్లింలకు మాత్రమే బీసీలో చేర్చుతూ రిజర్వేషన్ పెట్టడం ఏదైతే ఉన్నదో ఇది చాలా దుర్మార్గము ఈరోజు ఈ యొక్క సుధీర్ కమిటీ కానీ బీసీ కమిషన్ కానీ ముస్లింలలో 80% వెనుకబడుతున్న ఉన్నారు వాళ్ళకు మాత్రమే రిజర్వేషన్ ఇవ్వాలని చెప్తే కేసీఆర్ గారు 100కు 100% జనాభా ఉన్నటువంటి 12% జనాభా ఉన్నటువంటి ముస్లింలకు 12% రిజర్వేషన్ ఇవ్వడం ఏదో ఇది పూర్తిగా ఓటు బ్యాంక్ రాజకీయాలకు కేసీఆర్ యొక్క నియంత్రిత వైఖరికి అద్దం పడుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.